హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీతో మహిత. ఈరోజు మనం కుకింగ్ని కాస్త అలా పక్కన పెట్టేసి, నేను కుకింగ్ కోసం ఒక నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ని తీసుకున్నానండి. సో దాన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిద్దాం అని అనుకుంటున్నాను. అలాగే వీటి క్వాలిటీ, కలర్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీతో మహిత ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కు వెంటనే వస్తాయి. అన్బాక్సింగ్ చేసేద్దామా? మరి నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడో ఓపెన్ చేసి చూసేద్దామా అని. సో స్టార్ట్ చేసేద్దాం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, సో దాంట్లో కుకింగ్ కోసం అనేసి ఈ ప్రెస్టేజ్ నాన్ స్టిక్ సెట్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ మనం బాక్స్ని కూడా ఓపెన్ చేసి లోపల ఉన్న డిషెస్ని వాటిని కూడా చూసేద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి తవా అన్నమాట, అంటే దోశలు, చపాతీలు అలాంటివి దీనిపై వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫ్రై ప్యాన్, దీని మొత్తం కాస్ట్ వచ్చేసి 1443 రూపీస్ పడిందండి. ఇది ఫ్రై ప్యాన్. వీటికి హ్యాండిల్స్ విడిగా ఇచ్చాడండి, వాటిని మనం ఫిట్ చేసుకోవాలి. ఇదైతే కడాయి అన్నమాట. అలాగే గ్లాస్ లిడ్, ఒక్కొక్కటి కవర్ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో వాటి కలర్ కూడా చూద్దాం. సో ఇదైతే తవా బ్లాక్ కలర్, పైన నాన్ స్టిక్ కోటింగ్ అన్నమాట. సో వీటిని గ్యాస్ స్టవ్ మీద యూస్ చేసుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బేస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. దీనికి హ్యాండిల్ అయితే మనం సెపరేట్గా ఇచ్చాడు, దాన్ని మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే ఫ్రై ప్యాన్, ఇది కూడా బ్లాక్ కలర్, చాలా స్ట్రాంగ్గా ఉంది. దీని బేస్ చూడండి, కలర్ చూడండి, బ్లాక్ అన్నమాట. హ్యాండిల్ చూడండి, ఒక చిన్న గ్రిప్ లాంటిది ఉంటుంది, దాన్ని మనం హ్యాండిల్కి ఫిట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇది కడాయి అన్నమాట, డీప్ ఫ్రైస్, కర్రీస్ అలాంటివి మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అన్నమాట. దీనిలో ఇవి ఎలా యూజ్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు, ఎలా క్లీన్ చేసుకోవాలి, వీటిని ఎలా ఫిట్ చేసుకోవాలి, ఈ నాన్ స్టిక్ కుక్వేర్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలనేది కూడా దీంట్లో ఉంటుంది. అలాగే ఇది గ్లాస్ లిడ్, చాలా బరువుగా ఉంది, అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మూడిటికి కూడా ఒక్కటే లిడ్ ఇచ్చాడండి, అది మూడిటికి కూడా సెట్ అవుతుంది. చూడండి, ఇలా ప్యాన్కి కూడా పెట్టి చూపిస్తున్నాను. సో ఇలా మనం సెట్ చేసుకోవచ్చు, మూడింట్లోనూ ఒకేసారి మనం వంట చేసుకోం కాబట్టి ఇలా ఏది యూజ్ చేసినప్పుడు దానికి ఇది లిడ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండిల్స్ మనం సెట్ చేద్దాం. రెడ్ కలర్లో చూడండి, మనకి బటన్లా ఇచ్చాడు. హ్యాండిల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. చూడండి, దోశ ప్యాన్కి మనం హ్యాండిల్ ఎలా ఫిట్ చేసుకోవాలో చూడండి, చూద్దాం. చూడండి, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే దానికి ఫిట్ అయిపోతుందన్నమాట. అంతే, చాలా ఈజీగా మనం ఫిట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రై ప్యాన్కి హ్యాండిల్, దీన్ని కూడా సేమ్ అన్నమాట, అలాగే జస్ట్ దాంట్లోకి పెట్టి ప్రెస్ చేస్తే ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ కడాయికి రెండు హ్యాండిల్స్ ఉంటాయండి, వాటిని మనం స్క్రూస్ పెట్టి ఫిట్ చేసుకోవాలి. అన్నీ కూడా సెపరేట్ సెపరేట్గా ఇచ్చాడు, వాటిని మనం ఒక దాంట్లో ఒకటి పెట్టి స్క్రూ పెట్టి స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసుకోవాలి. నేను మీకు ఎలా ఫిట్ చేయాలో కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ స్టీల్ రింగ్ని ఫిట్ చేసుకుని ఆ తర్వాత కడాయికి ఈ విధంగా పెట్టుకుని ఆ తర్వాత మనం స్క్రూ పెట్టుకుని ఫిట్ చేసుకోవాలి.
సో మనం ఇలా కడాయిని కూడా ఫిట్ చేసేసుకున్నాం. చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా. దీని కలర్ వచ్చేసి కొంచెం బ్లాక్ కదండి, గ్రే కలర్ అన్నమాట. సో ఇదండి ఇవాళ మన అన్బాక్సింగ్ వీడియో. ఇదైతే ప్రెస్టేజ్ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ అన్నమాట. ఒకటి వచ్చేసి ఫ్రై ప్యాన్, ఇంకొకటి తవా, అలాగే ఒకటి కడాయి. ఈ కడాయిలో మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, అలాగే తవా అయితే దోశలు, చపాతీలు ఇలాంటివి చేసుకోవచ్చు. ఫ్రై ప్యాన్ అయితే ఫ్రైస్ చేసుకోవచ్చు, అలాగే తక్కువ క్వాంటిటీలో చేసుకునే కర్రీస్ని కూడా మనం ఈ ఫ్రై ప్యాన్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఈరోజు మన వీడియో. అలాగే చిన్న చిన్న వ్లాగ్స్, నాకున్న చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ను కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీతో మహిత ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.